ఇప్పుడు మనం ఉండేది నెల్లూరులోని వెంకటేశ్వరపురం, వెంకటేశ్వరపురంలోని భగత్సింగ్ కాలనీ. ఈ భగత్సింగ్ కాలనీ దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే, ఇక్కడ ఈ వాల్, ఈ గోడ అనేది నిర్మిస్తూ ఉన్నారన్నమాట. రీటైనింగ్ వాల్ ఇది. అంటే వరదలు అనేది ఎప్పుడైతే వస్తాయో, ఈ వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ భగత్సింగ్ కాలనీలో కానీ జనార్దన్ రెడ్డి కాలనీలో కానీ నీళ్ళు అనేది వెళ్ళిపోకుండా ఈ వాల్ అనేది నిర్మించారు. ఇది గత ప్రభుత్వం వైసీపీ కాలంలో దీన్ని నిర్మించారు. దీనికి ఒక 99 కోట్ల యొక్క ప్రాజెక్టు నిధులు కూడా విడుదల చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ యొక్క గోడ అనేది కట్టకుండా ఆపేశారు. చూడండి, ఆ నుంచి అయితే కట్టుకుంటానే వచ్చారు. ఇక్కడంతా ఏంటంటే కొద్దిగా దూరం పోయిన తర్వాత జనార్దన్ రెడ్డి కాలనీ అక్కడంతా ఏంటంటే వాళ్ళని కట్టకుండా అనేది ఆపేశారనమాట. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు విజయవాడలో మనకి వరదలు వచ్చాయి, అందరికీ కూడా తెలుసు. ఒక 7 ఫీట్, 8 ఫీట్, 10 ఫీట్, ఒక్కొక్క దగ్గర 10 ఫీట్ దాకా కూడా వాటర్ వచ్చి వాళ్ళకి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. రేపు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి రాకూడదు అంటే, ఎందుకంటే గతంలో కూడా మనకి ఇక్కడ వరదలు వచ్చాయి, ప్రాణ నష్టం జరిగింది. ఇదే భగత్సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, మరి కోవూరు, మొత్తం వరదలు వచ్చి ఆ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అంతా జరిగిందనమాట. ఇవంతా జరగకూడదంటే మళ్ళీ ఈ యొక్క వాల్ని, ఈ రిటైనింగ్ వాల్ని ఇక్కడ నిర్మించాలి. ఇది నిర్మించినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజలు అనేది సేఫ్గా ఉంటారు. నవంబర్ వచ్చిందంటే ఏమిటి, నవంబర్ వచ్చిందంటే వెంకటేశ్వరపురంలో, ఆ వెంకటేశ్వరపురం నుంచి భగత్సింగ్ కాలనీ వరకు ఒక్కరికి కంటి మీద కొనుక్కుండదు. ఎందుకంటే ఆ వరదలు వస్తాయి, ఎప్పుడు ఇల్లు మునిగిపోతాయా, ఎప్పుడు వెళ్ళిపోవాలా, పిల్లలు నిద్రపోతుంటే రాత్రి కూడా నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకోసం ఏంటంటే, చాలామంది ఇక్కడ స్థానికులు చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ రీటైనింగ్ వాల్ అనేది మొత్తం నిర్మించాలి, ఇక్కడ ఆపేశారు, కొంత దూరం కట్టి ఆపేశారు, కాదు మొత్తం నిర్మించాలి అనేది ఇక్కడ స్థానిక ప్రజలు వాళ్ళు అధికారుల్ని అడిగేటటువంటి ఒక మాట. మాకు ఇది కట్టించండి, త్వరగా కట్టించండి, ఈ పనిని పూర్తి చేయండి, ఇప్పుడు ఆపేశారన్నమాట, పనిని పూర్తి చేయండి అని వాళ్ళు అడిగేది. ఎందుకంటే ఆల్రెడీ ఆ టీడీపీ వాళ్ళు ఇక్కడ కొన్ని ఇల్లులు కట్టారు, టిట్కో ఇల్లు అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు కొన్ని ఇల్లు ఇచ్చారు, అదంతా చాలా డౌన్. ఆ నీళ్ళన్నీ ఆ ఇల్లుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ఇల్లులన్నీ కూడా మునిగిపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. అందుకోసం ఏంటంటే, ఈ వాల్ అనేది మొత్తం కంప్లీట్ అనేది చేయాలి, త్వరగా కంప్లీట్ అనేది చేయాలి. ఎందుకంటే నిధులు కూడా వాళ్ళు విడుదల చేస్తున్నారు కాబట్టి త్వరగా కంప్లీట్ అనేది చేస్తే ఇక్కడ ప్రజలు హాయిగా నిద్రపోతారు, ప్రభుత్వం కూడా వీళ్ళకి మంచి చేసినట్టుగా ఉంటుంది. ఇది మేము అధికారులకి తెలియజేసేది.